దేశవ్యాప్తంగా అశోక్ చవాన్ ఎవరు సార్? మహారాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఆయన, కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి. అయ్యే ఇల్లు ఉంటే కష్టాలు ఆయన, మా పుట్టి మునుగుతుంది అని చెప్పేసి ఆయన బీజేపీలో పోయింది సార్. మిలిందర్ దేవరా ఎంపీ సార్, వాళ్ళ పార్టీలో చాలా సీనియర్ నాయకులు వాళ్ళు, ఆయన పార్టీ మారండి సార్. మధ్యప్రదేశ్లో అలాంటి కమల్నాథ్, నకుల్నాథ్ అని ఇప్పుడు ఎంపీ సార్, ఆయన కొడుకు మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, ఆయన కొడుకు నకుల్నాథ్ మాజీ ఇప్పుడు ఎంపీ సార్ ప్రజెంట్. వాళ్ళిద్దరు కలిసి అమ్మ ఇల్లు ఉంటే మన పుట్టి మునుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి. ఎన్డీఏలో ఉంటే నాకు అర్థమైపోతుంది చెప్పి నితీష్ కుమార్ పోయే పరిస్థితి. మమతా బెనర్జీతో పొత్తు బొసిగేది లేదు. ఇవాళ ఎట్లా కేజ్రీవాల్ ఒక్కడే, ఎందుకంటే వీడు అరెస్ట్ చేస్తాడుంది అని చెప్పేసి, మోదీ అరెస్ట్ చేస్తాడు భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఏదో పొత్తు పొడిచింది. కానీ ఎక్కడ పొడిచింది సార్? ఢిల్లీలో పొడిచింది, పంజాబ్లో పొడవలే. మళ్ళీ పంజాబ్లో పొత్తు పొడవలే, ఇది పంజాబ్లో కథం అయిపోయింది. అంటే ఆపు కూడా వీళ్ళని వ్యతిరేకిస్తున్నట్టే. వీళ్ళతో ఎవరున్నారు సార్? ఆర్ఎల్ఏ, ఆర్ఎల్ఏ అధినేత, ఆర్ఎల్ఏ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఎన్డీఏ నుంచి ఎన్డీఏకు చేరిపోయింది సార్. ఆ పిల్ల లోక్దళ్ క్రాంతి ఉంటుంది, సంథింగ్ జయంత్ చౌదరి ఉంటాడు, ఆయన కూడా వెళ్ళిపోయింది సార్. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. రాహుల్ గాంధీని చూసి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ మోదీతో బయటపడే అర్హత లేదు. కాబట్టి ఇక రాహుల్ గాంధీ ఏమన్నట్టుంది అంటే, మోదీతో నన్ను కరచాలనం చేస్తే జర ఏదైనా రేపు ప్రభుత్వం ఏమైనా కాపాడుకోవచ్చు అనే ప్రయత్నం ఈ కరచాలను గడపడుతుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్, ఇక సార్ దేశంలో లేకపోయా ఎవరు సార్ కూర్చుడు? అంటే కేసీఆర్ నాయకుడు గట్టోడు, రేపు మోదీని ఎవరు ఎదిరిస్తాడు? కాబట్టి కేసీఆర్ వర్సెస్ మోదీ జరుగుతుంది ఎలక్షన్స్. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్, ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ని పోగొట్టుకోవడం ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు అర్థమవుతున్నాయి సార్. ఇలా ప్రజలు 9.5 ఏళ్ల కాలంలో పడ్డా అనకడ బోర్లు వేసుకునే సార్. 10 ఏళ్ల కాలంలో నేను బోర్లే చూడలే. ఇవాళ మా ఇంట్లో కూడా బోర్ వేసి వచ్చాను నేను, నీళ్ళు తగ్గిపోయినాయి, బోర్ వేసుకునే పరిస్థితి వచ్చింది. నీళ్ళు సార్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి కదా సార్, తలా రైతులు మళ్ళీ ఆయన వెయ్యి ఈయన వెయ్యి వేసి ట్రాన్స్ఫార్మర్లు బాగా చేసే పరిస్థితి వచ్చింది. కరెంట్ ఉండలేదు సార్, ఊళ్ళలో కరెంట్ ఉంటేనే ఉండలేదు. పోతుందా కరెంట్? 100% పోతుంది. ఇవాళ నేను ఇవాళ ఈ సాక్షి కడతా ఉన్న మంత్రి గారు, లాగ్ బుక్లు చూసిన మంత్రి గారు ఉంటారు కదా, లాగ్ బుక్ల మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి గారు అడుగుతున్నా, ఇవాళ చూసిరా నీ లాగ్ బుక్లు చూసిరా, నేను కూడా వస్తాయి. ఎక్కడ రమ్మంటారు? భువనగిరి పార్లమెంట్లో నువ్వు ఎంపీగా పనిచేసిన గతంలో మీరు వస్తా మీ మంత్రి నియోగవర్గంలో, ఎక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తా. ఎన్ని గంటలు ఇస్తారు కరెంట్ మీరు? సుమారు 12-14 గంటలు ఇవ్వని పరిస్థితి. మీరు చెప్పారు శ్వేతపత్రంలో గత ప్రభుత్వం 19:22 ఇచ్చిందని మీరు చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు కరెంట్ ఎక్కడ బంద్ అయినా కూడా, ఏ ఎంప్లాయీ అట్లా బంద్ చేసినా కూడా ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇది, మేము వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్టేట్మెంట్ పాస్ చేసి స్టేట్మెంటే ఇచ్చారు సార్. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండలేడు సార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఆఫీస్ ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్లో రోడ్డు మీద ఉండలేడు సార్. ఇవాళ పోలీసు వాళ్ళు స్టేషన్లు ఉండలేరు సార్, అధికారులు ఆఫీసులు ఉండలేరు సార్. ఏంటంటారు అందరూ? అందరు ఇలా చుట్టూ చుట్టి పైరోలు తిరుగుతారు సార్. అంటే పైరోల ప్రభుత్వం కదా సార్ ఇది, పైరోలు ఉంటే పోస్ట్ వస్తుంది సార్. ఇది చుట్టిరకమని ఉండాలి, లేకపోతే ఇంకేదైనా కొత్తదని ఉండాలి, లేకపోతే పైరోలు చేసుకోవాలి. ఇలా ఏదో ట్రాన్స్పరెన్స్ అంటారు కదా, ట్రాన్స్పరెన్సీ లేదు డొల్ల సార్ అంతా. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ట్రాన్స్పరెన్స్ అనేది లేదు, వాళ్ళ యొక్క అనూహ్యులకు అనుచరులకు మాత్రమే వస్తాయి సార్. కాబట్టి ఇలా స్పష్టంగా మీ కేఆర్టీ గారు అడిగేది ఏంటంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలన్నీ డొల్ల, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద మాట్లాడిన మాటలన్నీ డొల్ల, అబద్ధాలతోని ఇలా అధికారంలోకి వచ్చింది, హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. కానీ తులం బంగారం అందరికి ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ కండిషన్ అప్లై అందరికి ఇయ్యం, కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తాం కండిషన్ అప్లై అందరికి ఇయ్యం, 200 గృహజ్యోతి యూనిట్ల గృహజ్యోతి అందరికి ఇస్తాం కండిషన్ అప్లై కాంగ్రెస్ పార్టీ అందరికి ఇయ్యం, గ్యాస్ కనెక్షన్లు అందరికి ఇస్తాం కండిషన్ అప్లై కాంగ్రెస్ అందరికి ఇయ్యం, ఇలా రుణమాఫీ అందరికీ చేస్తాం రైతులందరికీ కండిషన్ అప్లై అందరికి రుణమాఫీ చేయం, అదేవిధంగా రైతు భరోసా నిధులు అందరు ఎంత భూమి ఉందో అందరికి ఇస్తాం కండిషన్ అప్లై అందరికి ఇవ్వం, 2 ఎకరాలకు ఇస్తాం 3 ఎకరాలకు ఇస్తాం, అదేవిధంగా ముసలమ్మలకు ముసలయ్యలకు 4,000 పింఛన్ పెంచుతాం కండిషన్ అప్లై అందరికి ఇయ్యం. సార్ కండిషన్ అప్లై అని చదువుకోలేకపోయారు సార్ ప్రజలు. పాపం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదువుకోరు కానీ ప్రజలు, ఆ కింద చిన్న రాస్తారు కదా సార్ ఏదైనా కంపెనీలో ఏదైనా మనం ఏదైనా వస్తువు కొంటే లాస్ట్కు టర్మ్స్ అండ్ కండిషన్ అప్లై అని ఉంటుంది. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలను చదువుకురు అమ్మ, అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేపు మహిళలందరికీ 2,500 వస్తాయి అనుకురు సార్, కండిషన్ అప్లై సార్ అందరికీ రాదు సార్. ఇవాళ అదే పది సార్, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి అనుకురు సార్, కండిషన్ అప్లై అందరికి రాదు సార్, ఉద్యోగాలు అందరికి ఇస్తామన్నారు సార్ కండిషన్ అప్లై అందరికి ఇయ్యం సార్, 46G ఎత్తేస్తాం సార్ కండిషన్ అప్లై, ఎలక్షన్కి వెళ్తే అప్లై దాన్ని అప్లై ఊసుకూడదు ఇయ్యం సార్. ఇది సార్ కండిషన్ అప్లై సూత్రం ఉంది సార్ కాంగ్రెస్ లా. అంటే అన్నీ చెప్తాం కానీ అన్నీ చెయ్యం, కొన్నే చేస్తాం, అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ప్రజలు ఆలోచన చేయాలి, నిరుద్యోగులు ఆలోచన చేయాలి, రైతులు ఆలోచన చేయాలి, ముసలమ్మలు ముసలయ్యలు ఆలోచన చేయాలి, రైతాంగం ఆలోచన చేయాలి, యువత ఆలోచన చేయాలి, విద్యార్థులు ఆలోచన చేయాలి, జర్నలిస్టులు కవులు కళాకారులు మేధావులు ఆలోచన చేయాలి, కేఆర్టీ చూస్తున్నటువంటి
సభ్య సమాజం ఆలోచన చేయాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ చేసింది ఏంది? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంది? అందుకనే కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చారు సార్, ఆగం అవుతుంది సార్. ఆడ మంత్రులు ఎంపీగా పోటీ చేయమంటే ఉరుకుతురు, నేను పోటీ చేయమంటారు మా కొడుకులకు ఈరనే అంటారు. రేపు కూడా ఇదే గీడ అదే పరిస్థితి ఉంటుంది సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. ఏదో అంటారు, ఏదో కారాలు మీరాలు దూతురు, బీరాలు బలుపుతురు, మీసాలు తిప్పుతురు, తప్ప వచ్చే సీట్లు లేవు. దేశవ్యాప్తంగా 40 వస్తాయంటే తెలంగాణ 15 ఎట్టు వస్తాయి సార్, రావు. కాబట్టి మోదీ వర్సెస్ కేసీఆర్. కేసీఆర్ మాత్రమే హిందీ మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడు, ఉర్దూ మాట్లాడతాడు, రేపు దేశవ్యాప్తంగా ఎవరినైనా ఎదిరిస్తాడు. గట్టి గుండె తెలంగాణ తీసుకొచ్చిండు కాబట్టి రేపు దేశవ్యాప్తంగా సరైన నాయకుడు కేసీఆర్ అని తెలుస్తుంది. కాబట్టి రేపు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది ఇక్కడ. అందుకనే కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి. కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా నిలబడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అటువంటిది ఏం లేదు. కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడు. ఎల్ఓపీ లీడర్ ఎంపిక చేసిన కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడు కాబట్టి అటువంటిది ఏం లేదు. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఉంటుంది. కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేస్తుండా తర్వాత అంశం, కానీ దేశ రాజకీయాల్లో రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉండాలంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకి మీరు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గలమైతుంది, దళమైతుంది, బలమైతుంది, పార్లమెంట్లో మన గలమైతుంది అంటున్నా నేను. రైట్, ఓకే. మరి మీరు కూడా పార్టీ కష్టపడుతున్నారు కదా, మరి నిన్న ప్రకటించింది 4 లిస్టు మీ బొడి నుంచి వస్తుందని మేము మాట్లాడాలి కొంతమంది అనుకున్నాం, కానీ మరి రాలేదు. మరి వస్తుందా? ఇప్పుడు డెఫినెట్ గా 100% వస్తాయని నమ్మకంతో రాజకీయాలు చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు మా అధినాయకుడు, డెఫినెట్ గా యువతకు ప్లస్ బలహీన వర్గాల సామాజిక వర్గానికి డెఫినెట్ గా ప్రధాన ఇంపార్టెన్స్ ఉంటుందని భావిస్తాను. ఉద్యమ నాయకత్వానికి, యువతకు, అదేవిధంగా ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, కేసీఆర్ గారు సైనికులకి, డెఫినెట్ గా బలహీన వర్గాలకు. డెఫినెట్ గా ఈ తెలంగాణ సమాజంలో బలహీన వర్గాలు 50% 60% ఉందని చెప్పి అనేక తీసుకుని చెప్తా ఉంది. కాబట్టి బలహీన వర్గాల సమాజానికి డెఫినెట్ గా అవకాశం దొరుకుతుంది. 100% మా అధినాయకుడు నాకు ఆశీర్వదించని అనుకుంటాను. ఓకే. దేశమే నా కుటుంబం, మేరా భారత్, మేరా పరివార్ నా నినాదం అని ప్రధాని మోదీ అంటున్నటువంటి అంశం. వికాసిత భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ లూట్ జూట్ పార్టీలు కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఆ ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాస్తున్నది. బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన రాష్ట్రంలో మార్పు రాలేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏ మార్పు కనిపిస్తలేదు అని చెప్పేసి మరి మోదీ గారు చెప్పినటువంటి అంశం. ఇక్కడనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తిట్టినా మోదీ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మరి మోదీ గారిని కలిసి కరచాలనం చేసిన కరచాలనం, నవ్వులు, కలకలలు, పువ్వులు పూస్తున్నాయి అలా మధ్యన చూడరి, పువ్వులు వికసిస్తున్నాయి. కమలం పువ్వు అస్తం పాటి పువ్వులు, కమల అస్తం పాటి సాత్ ఆర్తాను ఆత్మీయరా అంటున్నాడు. కాబట్టి మీరు అర్థమవుతుంది కదా, ఇంకా అర్థం ఏం లేదు. కుటుంబం అంటే ఎక్కడ సార్ కుటుంబం తలపడిపో, అంబానీ కుటుంబం, అదాని కుటుంబం, రెండు కుటుంబాలు ఉన్నాయి మోదీకి. దేశమంతా కుటుంబం అని మీరు అంటున్నారు, రెండే కుటుంబాలు, అదాని కుటుంబం, అమ్మాయిని కుటుంబం. 13 లక్షల కోట్లు దోచిపెట్టడం, అదేవిధంగా నిన్న మీరు ఇంద్రవెల్లి పోయింది ఎందుకు అనుకుంటారు, మీకు అర్థం కావట్లే. కరణదాన్ అని అదాని అంబాని మన అదాని కొడుకు వచ్చాడు, అదాని కొడుకు కరణదాన్ వచ్చి ఏం చేసినట్టే, ఇంద్రవెల్లిలో అడవులు ఉన్నాయి కదా, అడవులలో బొగ్గు గనులు ఉన్నాయి, ఆ బొగ్గు గనులు అపజెప్పాలి ఆయనకు, భూమి ఇస్తారా ఉన్నాయి కదా, ఆ బొగ్గు గనులు అడవులు అప్పచెప్పాలన్న ప్రయత్నంతో ఇంద్రవెల్లి సభ చేసారు. అంతా పోయి ఇంద్రవెల్లి సభ ఎందుకు చూసిచ్చారనుకోరు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంద్రవెల్లి సభ పోయింది, అక్కడున్న ఆదిలాబాద్ ఆదివాసీ అడవుల్ని అన్నీ కూడా ఇలా అదానికి అప్పచెప్పడం కోసమే, గౌతమ్ అదానికి అప్పచెప్పడం కోసం ఈ ప్రయత్నాలన్నీ. కాబట్టి 100% దేశమే కుటుంబం ఎక్కడిది ఆయన, దేశం ఈయన మోదీ గారు అంటే గౌరవమే, ప్రధానమంత్రి మోదీ గారు కాదను. కానీ మరి 2 కోట్ల ఉద్యోగులు ఎటువై, 15 లక్షల నల్లదానం నీకు అనబడదా? 10 ఏళ్ళు అవ్వాలి వచ్చి క్రాంతి నీకు అనబడితే చెప్పు. నాకైతే పర్లేదు, మరి బీఆర్ఎస్ అని నాకు ఏళ్ళు మీరు కూడా చెప్పు, అంటే 15 లక్షలు పడకపోయా, 2 కోట్ల ఉద్యోగాలు బాయే. ఇలా రైతులు ఏమడుతారు సార్, ఇలా కుటుంబం దేశమే నీ కుటుంబం అంటున్నావు కదా, ఇలా రైతులు సుమారు 7 రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నారు, ఏమడుతారు సార్ వాళ్ళు, మేము పండించిన ధాన్యానికి మద్దతు ధర ఏమని అడుతారు, మద్దతు ధరనే వజ్రాలు అడతారు, వైడ్యులు అడతారు, మద్దతు ధర ఏమని అంటూ ఉన్నాను. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది సార్. మరి భారతీయ జనతా పార్టీ చెప్పినప్పుడు స్వామినాథన్ సిఫార్సులు ఎందుకు అమలు చేస్తారు? ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇవ్వట్లేదు? అదేవిధంగా ఇంకోటి అడిగారు సార్, అలా కేంద్ర మంత్రి ఒక ఆయన రైతులు ధర్నా చేస్తుంటే కార్ బోన్ ఇచ్చాను సార్ మీది, అలా మీకు కేసు పెట్టమని అడుగుతారు సార్, తప్ప సార్, అన్యాయం చేసిన తప్పని పెట్టిండా సార్ మోదీ? పెట్టకపోయా. 2 సార్, ఈ కేసులు పెట్టి రాయా, సంవత్సరం కాలంలో 700 మంది చచ్చిపోయారు రైతులు. చచ్చిపోతే 700 మంది చచ్చిపోతే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కోసం పార్లమెంట్లో క్షమాపణ చెప్పినావు, చేతులు దులుపుకున్నావు, ఠాగూర్ ఓట్లు అక్కడ రైతాంగం ఓట్లు వేయించుకున్నావు, ఉత్తరప్రదేశ్లో గెలిచినావు. గెలిచిన తర్వాత ఏం చేయాలి నువ్వు? క్షమాపణ చెప్పినావు కదా పార్లమెంట్ సాక్షిగా, రైతు చట్టాలు ఎత్తేసినవా? ఎత్తేయాలి. రైతు చట్టాలు ఎత్తేవైతేవి నీ కేంద్ర మంత్రి మీద చర్య తీసుకోవైతేవి,
రైతుల మీద ధర్నా చేసిన వాళ్ళ మీద కేసులు ఎత్తేవైతే అవే మళ్ళీ ఇవాళ రిపీట్ చేస్తారు వాళ్ళు చేయమని. మొన్న ఒక ఆయన బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు, అంతకుముందు 700 మంది చచ్చిపోయినారు. రైతుల మీద ప్రేమ ఏంటో